ప్రభుత్వ రంగ సంస్థలైన విశాఖ స్టీల్ ప్లాంట్, ఎల్ఐసి వంటివి ప్రైవేట్ పరం కానివ్వమంటూ పార్లమెంటులో తమ గళాన్ని గట్టిగా వినిపిస్తామని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ఎంపీ భరత్ మీడియా సమావేశంలో వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక వియల్పురం సమీపంలోని మార్గాని ఎస్టేట్ లో ఉన్న ఎంపీ కార్యాలయంలో ప్రభుత్వ రంగంలో నడుస్తున్న వివిధ జాతీయ బ్యాంకులకు చెందిన ప్రతినిధులు ఎంపీ భరత్రామ్ ను శుక్రవారం సాయంత్రం కలిసి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో తమ వాదనను వినిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూడా తమ ప్రభుత్వం వ్యతిరేకమని, దీనిపై పార్లమెంట్ లో గట్టిగా తమ గళాన్ని వినిపించనున్నట్లు, దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకులు వెన్నుముక వంటివని, ప్రభుత్వ రంగ సంస్థలైన జాతీయ బ్యాంకులు, ఎల్ఐసి వంటి వాటిని ప్రైవేట్ పరం కానివ్వకుండా తమ వాదనను బలంగా వినిపించినట్లు తెలిపారు. ముఖ్యంగా ఈరోజు ఇంతమంది బ్యాంకర్స్, నేషనలైజ్ బ్యాంకర్స్ మీరందరూ కూడా ఇవాళ రావడం ప్రైవేటైజ్ చేయొద్దు అని మీరందరూ కూడా మీ యొక్క రిప్రజెంటేషన్ తీసుకురావడం, ముఖ్యంగా మనం ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇంకా దానికన్నా ముందరకు వెళ్తే మన భారతదేశం ఇవాళన్న రోజుకి కూడా ఎకానమీ ప్రపంచ ఎకానమీ పడిపోయినప్పటికీ కూడా మన ఇండియా ఇంకా సస్టైన్ అయ్యి ఎకానమీ పడకుండా ఉంది అని అంటే అది మీ అందరి యొక్క కృషి అని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎందుచేతనంటే నేను నిజంగా నాకు స్టేట్ బ్యాంక్తో కానీ సిండికేట్ బ్యాంక్తో కానీ చాలా అనుబంధం. నా యొక్క కాలేజ్ కంప్లీట్ అయిన తర్వాత యాజ్ అన్ యంగ్ ఆంటర్ప్రినర్గా నేను రావడం, అదేవిధంగా మా తండ్రి గారు మార్గా నాగేశ్వరరావు గారు, మేమంతా కలిపి జ్యువెలర్స్ అయితే కానివ్వండి, ఒక ఇండస్ట్రీస్ అయితే కానివ్వండి, వీటిల్లో బ్యాంకర్స్ యొక్క సపోర్ట్ కానీ, నిజంగా మన సొంత హౌస్ని ఏ రకంగా అయితే చూసుకుంటారో, సొంత ఫ్యామిలీని ఏ రకంగా అయితే చూసుకుంటారో, బ్యాంకర్స్, నేషనలైజ్ బ్యాంకర్స్ కూడా తమ బ్యాంక్ని అదే రీతిలో చూసుకోవడం కూడా స్వయంగా ప్రత్యక్షంగా నేను కూడా చూసి ఉన్నాను. ఒక్క రూపాయి కూడా వృధాగా పోనివ్వుకోకుండా, మాకెందుకులే అనే ప్రస్తావన లేకపోకుండా మొత్తం అంతా కూడా తమదై నడిపించి తమ కుటుంబం కిందన ప్రతి నేషనలైజ్ బ్యాంక్స్ కూడా నడిపించారు. ఇది ఒక రకంగా చెప్పాలని అంటే నిజంగా బాధాకరమే. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం కూడా చాలా బాధాకరమే. కాకపోతే మనం చూసినట్టయితే రిఫార్మ్స్ రకరకాలుగా వారి యొక్క ఆలోచన విధానం, వారు రిఫార్మ్స్ తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా మీరు ఏదైతే రిప్రజెంటేషన్ ఇప్పుడు ఇచ్చి ఉన్నారో దీనిపైన పూర్తిగా అధ్యయనం చేసి సాధ్యమైనంత వరకు మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ కూడా ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించి నిర్ణయం తీసుకుని ఏదైతే నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇవాళ మన దేశానికి ఒక వెన్నుముక కింద ఉన్నారు, మీ అందరి యొక్క భావం, మీ అందరి యొక్క ఆలోచన ఖచ్చితంగా మా యొక్క గళాన్ని పార్లమెంట్లో ఖచ్చితంగా వినిపిస్తామని కూడా ఈ యొక్క సందర్భంగా